శివగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి జగన్ రెడ్డికి నిద్ర పట్టట్లే. ఎట్లాగట్లా నా పాదయాత్రను ఎట్లా అడ్డుకోవాలి నేను స్కెచ్ చేసుకుంటున్నాడు. 1000 మంది పోలీసులా, 20 మంది సీఐలా, 10 మంది ఎస్ఐలా, 6 డిఎస్పీలు ఈ ఒక్క లొకేషన్ ఆపేదానికి 400 రోజులు మీతో ఉంటా, 4000 కిలోమీటర్లు మీతో పాదయాత్ర చేస్తా. నాది ప్రజల పాదయాత్ర అవుతే జగన్ రెడ్డిది పరదాల మధ్యలో యాత్ర. మనం చూస్తున్నాం అడుగడుగునా ఇబ్బంది పెడతారు, నా సౌండ్ వెహికల్ పట్టుకెళ్తారు, నా మైక్ లాక్కుంటారు, నా స్టూల్ కూడా లాక్కుంటారు. అందుకే చెప్తున్నా మై డియర్ బ్రదర్ జగన్, ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్, ఐఎమ్ ఎ వారియర్. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం అవుతే నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. మాట తప్పుతాం, మరిమత్ తిప్పుతాం జగన్కి అలవాట్లయ్యింది. అందుకే ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు, ఫేక్ మోహన్, ఫేక్ మోహన్. ఎన్నికల ముందర ఈ ఫేక్ మోహన్ యువతకి హామీలు ఇచ్చాడు. ప్రతి సంవత్సరం 2 లక్షల, క్షమించాలి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా? ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు ఎన్ని? 0. 2,30,000 పెండింగ్ కోర్సులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది ఎన్ని? 0. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. అందుకే ముద్దుగా జగన్మోహన్ రెడ్డి పేరుని ఫేక్ మోహన్ అని పెట్టిన. ఇరవై 24లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేస్తున్నారు. 2025 జనవరికి మొదటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. మహిళలు కూడా ఫేక్ హామీ ఇచ్చారండి ఫేక్ మోహన్. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా పెన్షన్? ఇచ్చినాడా పెన్షన్? ఇంకో పక్కన చెప్పినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని. మద్యపాన నిషేధం ఎక్కడ జరిగిందా? ఊరూరు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ ఈరోజు పారుతుంది. ఇంకా చెప్పాడండో ఈ ఫేక్ మోహన్, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి అన్నాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? ఈ ఫేక్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేశాడండో. చెప్పినాడు అన్నా ఒక్క వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు, రద్దు చేసినాడా? కనీసం నెల నెల జీతాలు పడుతున్నాయా? పాప ఉద్యోగస్తులు కాదు కదా,
పోలీస్ సోదరుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందండి. వాళ్ళని చూస్తే చాలా జాలి వస్తుంది నాకు. వాళ్ళకి ఇప్పటికి 4 సరెండర్లు, 8 టీఏడీఏలు కూడా పెండింగ్ పెట్టారండి ఈ ఫేక్ మోహన్. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మా ప్రభుత్వమే. మీ ఎరియర్లో తీర్చాల్సిన బాధ్యత మా పైనే ఉంటుంది. వాళ్ళని ఇంకో ఆమిస్తున్నా, ప్రతి నెల సకాలంగా జీతాలు పడే బాధ్యత కూడా ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభావగా ఆమిస్తున్నా. గతంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని గూగుల్లో కొడితే ఆంధ్రప్రదేశ్ వచ్చేదండి. ఇప్పుడు గంజాయ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కొడితే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. గత 35 రోజుగా నేను పాదయాత్ర చేస్తున్నా, ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేను చూసా. మోడీ గారికి ఒక లేఖ రాసా, అమిత్ షా గారికి ఒక లేఖ రాసా, కానీ తిరుపతి ఎస్పీ గారు కొంచెం కాలింది. తిరుపతి ఎస్పీ గారు పరమేశ్వర్ రెడ్డి గారు, నేను లేఖ రాస్తే గంజా ఎక్కడ లేదు అని చెప్పినాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నిమిషానికే చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది. ఈరోజు నాకు చాలా బాధ వేస్తుంది. చంద్రగిరిలో ఒక తల్లిని కలిసిన, ఆమెకు కూతురుంది, ఆ కూతురు గంజాయికి బానిసలాగా మారిపోయింది. ఆ తల్లి ఆవేదన బాధ నేను చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ గంజాయి స్మగ్లర్స్ కి చుక్కలు చూపించుండే వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 కోట్ల విలువైన గంజాయిని మేము ధ్వంసం చేసినాం. అంతేకాకుండా డిఎడిక్షన్ సెంటర్లు కూడా ఆనాడు బాబు గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైనా ఏంది, గోవింద గోవింద. ఈరోజు వైకాపా నాయకులు 10వ తరగతి విద్యార్థుల్ని గంజాయికి బానిసలు చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళతో ఏకంగా గంజాయి ఈరోజు అమ్మిస్తున్నారు. యువతకి ఒక పిలిపిస్తున్నా, సే నో టు గంజాయ్. మీరు ఏదో గంజాయిని సేవిస్తే మత్తుంటుంది, కానీ ఇబ్బంది పడేది మీ తల్లిదండ్రులు. ఈ సభాముఖంగా వైకాపా నాయకులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా, రేపు వచ్చేది మేమే. ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు.